ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని అచ్చెనాయుడు గారిని విమర్శించాడు విమర్శించే చరం ఉండే వ్యక్తి ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైజాగ్ వస్తే ఏంటి వీళ్ళ భయము వీళ్ళ నాయకుడికి ఎందుకు భయం భయం లేనని చెప్తున్నారే మరి ఈరోజు మీరు ఫ్లైట్లు క్యాన్సిల్ ఎందుకు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వస్తే మీకు ఏంటి అదే మాదిరిగా అచ్చునాయుడు గారిని ఏమన్నారు మీరు పని బాట లేని ఒక వ్యక్తి అంటారా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అది వాళ్ళ క్రెడిబిలిటీ అర్థం చేసుకో శ్రీకాంత్ రెడ్డి గారు అదే మాదిరిగా మీరు ఈ సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ చేసిన ఘనకార్యాలు చెప్తాను చూడు వచ్చినప్పటించి భూదందాలు అన్నీ మొత్తం ఇసుక దోపిడి అదే మాదిరిగా దేవాలయ గుడిల దేవాలయాలు కూడా మొత్తం భూములతో కూడా దూసేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని మాట్లాడాలి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు మీరు మద్యము ఎత్తేస్తా అని చెప్పారు మద్యం ఎత్తకుండా ఈరోజు తల్లిదండ్రుల తర్వాత గురువు అంటే టీచర్లని బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెడతారా సిగ్గుందంటాయా నీకు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీరు ఏం చేస్తున్నారు సత్తివేడు కాన్సెన్సీలో రెండు మండలాలు ఇసుక పదకొండు కిలోమీటర్లు ఉంటే ఆ ఇసుకని నలభై అడుగులు మీ తమ్ముడు దోసుకుంటున్నాడు ఇదే శ్రీకాంత్ రెడ్డి గారు తమ్ముడు ఏ మీకేం తెలియడంలే మైన్స్ దోపిడీ ఇసుక దోపిడీ గ్రావెల్ దోపిడీ మద్యము దోపిడి ఏమయ్యా ఒకసారి ఆలోచించండి అయ్యా ఇండ్ల పట్టాలు కూడా దోపిడీ చేస్తున్నారు మీరు తిరుమల దేవస్థలం భూములు అమ్మేసేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇంకేం చేస్తారయ్యా మీరు మీకు చిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా ఆయన విషయంలో ఈరోజు పత్తి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పత్తి బిడ్డ అయ్యో మేము ఎందుకు మిస్ అయినామని బాధపడుతున్నారయ్యా సార్ వచ్చినప్పటి నుంచి కింద నుంచి పైదాకా మొత్తం కూడా రెడ్లు గారు వ్యవస్థే ఇక్కడ ఏ కులస్తుడికి అవకాశం లేదు నిన్నగాక మొన్న సుధాకర్ డాక్టర్ని ఏం చేశారో మీకు తెలీదా అదే మాదిరిగా ఈరోజు శ్యామన్ కుమార్ గారు ఒక జడ్జి ఒక లాయర్గా ఉన్న అతని మీద కేసు పెడతారా అంటే మీకు వ్యవస్థల మీద కానీ కోర్టుల మీద కానీ రాజ్యాంగం మీద కానీ గౌరవం ఉందా మీరా నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది లేస్తే నారా చంద్రబాబు మా మా భజన ఎందుకు అయ్యా మా నాయకుడు భజన ఎందుకు మీకు సిగ్గు ఉంటే మీ పరిపాలన బాగు చేయండి మీ పరిపాలన బాగున్నప్పుడు ఎవరు ఎవరు మాట్లాడతారు ఎవరు విమర్శించరు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చిన ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి మొత్తం కూడా శూన్యం